ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ మరియు వార్డు మెంబర్లుగా పోటీ చేసిన వారితో నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి సభ్యులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేద రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన 14 వార్డు మెంబర్లకు సాలువ కప్పి సన్మానించారు. ప్రతి ఒక్కరూ గ్రామంలో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వేద రవిచంద్ర మాట్లాడుతూ 35 ఏళ్ల మండల చరిత్రలో టీడీపీ ఇప్పటి వరకు ఎక్కడా పోటీ చేయలేదని వారు పోటీ చేయడం చాలా గొప్ప విషయమని అన్నారు. 18 గ్రామాల్లో అజీజ్ భాయ్ పోటీకి నిలబడడం ఒక చరిత్ర అన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ఇది ఈ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరిగిన ఎన్నికలని ఇలాంటి గెలుపు ఒక గెలుపు కాదన్నారు. శ్రీధర్ రెడ్డి ఆవు స్వరూపంలో ఉన్న పులి అని అతని రూపం మాత్రమే ఆవులా ఉంటుందని లోపల మాత్రం పులి స్వభావమే అని అన్నారు. బెదిరింపులతో గెలిచిన గెలుపు కూడా ఒక గెలుపేనా అని దమ్ముంటే నిజాయితీతో గెలిచి చూపించాలన్నారు. వైసీపీ బెదిరింపులకు టీడీపీ కార్యకర్తలు భయపడరని గుర్తించుకోవాలన్నారు. కార్యకర్తలను నాయకులుగా మార్చిన ఘనత టీడీపీదేనన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య, జలదంకి సుధాకర్ సభ అధ్యక్షత వహించారు. మండల అధ్యక్షులు పముజుల ప్రదీప్, నగర మైనార్టీ అధ్యక్షులు సాబీర్ ఖాన్, 18 గ్రామాల నాయకులు, 26 వార్డుల అధ్యక్షులు, సర్పంచ్ మరియు వార్డు మెంబర్ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నాయకులందరినీ పిలిచి మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళకి, వాళ్ళ కోసం కృషి చేసిన వాళ్ళందరికీ పిలిచి ఈరోజు ఒక సమీక్ష చేసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ అభినందించాలనే ఒక ఆలోచనతో పిలవడం జరిగింది. శ్రీధర్ రెడ్డి అయితే మరి అది ఆవు మొహం పెట్టుకున్న పులి అంటే దాని స్వరూపం ఆవులాగా ఉంటుంది, లోపల పులి. ఇంత ప్రజ పోటీ అంటే పోటీతత్వం ఉండాలి. ఈరోజు ఎంత దిగజారిపోయారంటే ఈ వైఎస్ఆర్సిపి వాళ్ళు ఒక ప్రత్యర్థులకే కాదు లాస్ట్ కి ఓటర్లు బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి. ఓటర్ కరెక్ట్ కాదు. ఏదేమైనా మీరు చేసిన చర్యలు మాకైతే మంచిదే. మీరు ప్రజల్ని కానీ బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి వచ్చారు, ఓటర్ని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి వచ్చారు, ఓటర్ని భయభ్రాంతం చేసే పరిస్థితికి వచ్చారు. మంచిది, ఇట్లే చేయండి. మీ పాపాలు పండే రోజు వస్తాయి. నీ కుటుంబం అంతా వాళ్ళ భార్యని, అమ్మని, చెల్లెల్ని అందరూ తీసుకొస్తారు. ఆయన మా అబ్బాయి ప్రాణాలు తీస్తారంట. ఏందయ్యా, ఏ అంత పెద్ద రౌడీలా మీరా? అంత పెద్ద రౌడీలా అంట? అక్కడి నుంచి వచ్చినాడా కదా మీరు, ఆ సంఘం నుంచి, ఆ సంఘం దగ్గర నుంచి వచ్చినాడా కదా? ఎప్పుడైపోయారు అంత పెద్ద రౌడీలు మీరు? ఎప్పుడైపోయారు అని అడుగుతున్నా శ్రీధర్ రెడ్డి. ఇక్కడ మేము కానీ నోరు ఈ బట్టలు వదిలేస్తే మేము నీకన్నా సంఘం దాకా పరివేస్తాం నిన్ను. అది పెద్ద సమస్య కాదు. మేము ఒకటే చెప్తున్నాం, రాజకీయాలు గౌరవంగా చేయండి. మీకు పెత్తనం ప్రజలిచ్చింది, ప్రజలిచ్చిన పెత్తనం, ఆ పెత్తనాన్ని ప్రజల కోసం వాడండి. ప్రజల్ని బ్లాక్మెయిల్ చేయడం కాదు, ప్రజల్ని దౌర్జన్యం చేయడం కాదు. వాళ్ళ కోసం మంచి పేరు తెచ్చుకోండి, అభివృద్ధి చేయండి, వాళ్ళ పథకాలు వాళ్ళకి వచ్చేదాకా చేయండి. అంతే తప్ప పథకాలు పీకేస్తాం, మీ పిల్లల ఉద్యోగాలు పీకేస్తాం. ఇటువంటి అన్ని చూసి చూసి అయిపోయింది. మీకు కానీ సమయం, ఎవరికి సమయం పెరగదు, తరుగుతానే ఉంటుంది. మీ సమయం కానీ వస్తుంది. ప్రజలు స్వేచ్ఛగా ఎన్నికలు జరిగే సమయం వస్తుంది, ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళ నాయకుని ఎన్నుకునే పరిస్థితి వస్తుంది. తప్పకుండా ఆ రోజు మీకు తగిన శాస్తి ప్రజలు చూపిస్తారని తెలియజేస్తున్నారు. కొమ్మరపూడి